విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను రద్దు చేయాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న బంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతూ అనపర్తి మండలం అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో రోడ్పై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చేయడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరాసపల్లి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మండల పార్టీ రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనే, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. విశాఖ ఒక్కు, విశాఖ ఒక్కు, విశాఖ ఒక్కు, ఒక్క పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం విశాఖ ఒక్కు, విశాఖ ఒక్కు. ఈ ప్లాంట్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కలిసి దానిలో భాగంగా ఈరోజు అనపర్తిలో తెలుగుదేశం పార్టీ, సిఐటియు, అదేవిధంగా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ 45 సంవత్సరాల క్రితం ఆంధ్రులు సాధించుకున్న హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కోర్టులను కానీ ప్రభుత్వ రంగ సంస్థలను కానీ ప్రైవేటీకరించాలనే ఆచరించిన దుర్మార్గమైన ఆలోచన, ఇవాళ 180,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అదానీల చేతికో అంబానీల చేతికో ఇచ్చి వారు లబ్ధి పొందడం కోసం చేసే కార్యక్రమం పట్ల మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రుల మనోభావాలను గౌరవించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలను నిలుపుదల చేయాలి, తక్షణమే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించాలనే ధ్యేయంలో అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఇవాళ ముందుకు వెళ్ళడం ముదావహం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయమని విజ్ఞప్తి చేస్తాను.